రేవంత్ రాజకీయ హైడ్రామా అని చెప్పి కూడా ఇందులో ఒప్పేమిటి ఇందులో తప్పేమిటి అని చెప్పి కూడా గండిపేట జలాశయం గండిపేటకు వెళ్ళే దారి హైడ్రా అంతా మా ఇష్టం అని చెప్పి కూడా హైడ్రాకి సంబంధించిన ఒక అంశాన్ని గండిపేటకు సంబంధించిన ఒక అంశాన్ని చూస్తాను ఒకసారి క్లియర్ కట్ అబ్జర్వ్ చేయండి ఇది గండిపేటకు వెళ్ళే దారి ఇక్కడ గండిపేట జలాశయం ఉంటుంది ఇది గండిపేటకు వెళ్ళేటటువంటి దారి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఇందులో ఈ హైడ్రా ఏదైతే అక్రమంగా నిర్మించారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భవనాలని గోడలని ఇళ్ళని వాటి అన్నిటిని కూడా కూల్చారు దాని తర్వాత ఇక్కడనే ఇటు నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అంటే ఈ దారి నుంచి పక్క సైడ్లో ఉన్నటువంటి ఇందులో మరి ఇది ఎవరిల్లో తెలియదు కానీ ఇక్కడ మరి ఒక్క ఇటుక పిల్ల కూడా ముట్టుకోలేదు అంటే ఒకరికి ఒకలా ఇంకొకరికి ఒకలా అనేది ఈ చట్టాలు తీసుకురావడమే తప్పు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను కూల్చివేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇది హైడ్రా పరిమితులు అయినప్పుడు దీన్ని పక్కకు అనుకున్నటువంటి ఈ ఏదైతే గండిపేటకు సంబంధించి వెళ్ళే దారిలో ఉందో మరి ఈ అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనాన్ని ఎందుకు కూల్చివేయలేదు ఇక్కడ పక్షపాతం వద్దు అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం ఇక్కడ చూడవచ్చు హైలెట్ పాయింట్స్ హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నెన్నో సందేహాలు అసలు జంట జలాశయాల ఎఫ్టిఎల్ పై స్పష్టత ఉందా జలమండలి చిత్రపటాల్లోనే రెండు లెక్కలు ఎందుకు హద్దురాళ్లలో ఉన్నవెన్నీ జల సమాధి అయినవన్నీ జలాశయాన్ని పర్యవేక్షించే జలమండలి ఏం చేస్తున్నది ఎఫ్టిఏలో సంగతి సరే మరి బఫర్ జోన్లోనూ కాపాడేది ఎవరు కొన్నిటిని వదిలి కొన్నిటిని కొట్టి ఇది హైడ్రా పని అని చెప్పి కూడా తన పరిధిలోనూ లేని మూడు గ్రామాల్లోనూ కూల్చుడు అని చెప్పి కూడా హైడ్రా చేస్తున్నటువంటి అంశాలు క్లియర్ కట్గా కనిపిస్తూ ఇక్కడ చిన్న అంశం చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఉన్నాయో సరిహద్దులో ఉన్నవన్నీ జలాశయాన్ని చిత్రపటంలో మనం చూసినట్టు ఒక దగ్గర ఇక్కడ కూల్చివేసి ఇక్కడ కూల్చివేయకుండా ఉండడానికి అంశాన్ని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ పక్షపాతం అనేది అది కరెక్ట్ కాదు మీరు హైడ్రా ఏదైతే అక్రమంగా నిర్మించారు బఫర్ జోన్లో ఉన్నాయి ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి వీటన్నిటిని కూల్చివేస్తామని చెప్పి కూడా గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మంత్రులే ఫామ్ హౌస్లే బఫర్ జోన్లో ఉన్నవి వీళ్ళ మంత్రుల ఫామ్ హౌస్లోనే అక్రమంగా కట్టి హైడ్రా పరిధి పరిసర ప్రాంతంలో ఉన్నవి మరి వాటిని ఎందుకు కూల్చరు వాటి జోలికి ఎందుకు వెళ్ళరు హైడ్రాక్ సంబంధించిన అధికారులు కూడా ఎందుకు వెళ్ళరు ఇలా సామాన్య ప్రజ పేద ప్రజలకు కూల్చివేయమంటే తొందరగా వెళ్ళి వాళ్ళని వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఏవి ఇవ్వకుండా కూడా హఠావుటిగా కూల్చేస్తారు మరి ఎంతో భారీ ఎత్తున ఆక్రమించినటువంటి మంత్రులు ఎందుకు కూలగొట్టారు అంటే అధికారమా ఒకలా ఇంకొకరికి ఒకలానా మొత్తానికైతే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది హైడ్రాకి సంబంధించి అంశం ఇక్కడ చూడవచ్చు హిమేద్నవర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్ అని చెప్పి కూడా ఇక్కడ ఈ సమీప ప్రాంతాల్లో కూడా వీటన్నిటిని కూల్చే దమ్ముందా ప్రభుత్వానికి హైడ్రా ఏదైతే బఫర్ జోన్లో పరిధిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారి ఫామ్ హౌస్ ఉందో వాటిని కూల్చే దమ్ముందా ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఇక్కడ ఒక అంశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇది రాష్ట్ర రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ ముఖ్య నేత పొంగులేడి శ్రీనివాసరెడ్డికి హిమేత్ హిమేత్ సాగర్ జలాశయ సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్ హౌజు అని చెప్పి కూడా దాని పక్కనే నల్లటి పైకప్పుతో ఉన్నది ఆయన సోదరుడి ఫామ్ హౌజ్ అని చెప్పి కూడా ఇప్పుడు ఒక అంశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది మరి ఇదంతా బఫర్ జోన్లో ఉన్నది దీన్ని కూల్చే దమ్ముందా అని చెప్పి కూడా ఇక్కడ ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి అంశాన్ని చూస్తాను మొత్తానికైతే ఈ హైడ్రాక్ సంబంధించి నిజంగా ప్రభుత్వము హైడ్రా చేపట్టి ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్ళను కావచ్చు భవనాలను కావచ్చు వాటన్నిటి కూడా కూల్చే దమ్ము ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా అది మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ సామాన్య ప్రజల కాంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరు కూడా ఈ అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా కూల్చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అది అందరికీ వర్తింపజేసే దిశగా సమానంగా వర్తింపజేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి ఉన్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా తీసుకొచ్చి ఇవాళ మీ అధికార అధికారం ఉంది అని చెప్పి కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే మాత్రం మంచిది కాదు క్లియర్ మీరు కూల్చుతారన్నది నిజంగా వా వాస్తవానికి అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వానికి ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి హైడ్రా ఏదైతే తీసుకొచ్చిందో బట్ అన్నిటినీ కూల్ అని అని చెప్పి అన్నారు సవాల్ కూడా విసిరిరు మరి నిజంగానే ఆ దిశగా పక్షపాతం లేకుండా కూల్ చేస్తే అంతా మంచిదే రాష్ట్రానికి బాగు చేసిన వాళ్ళైతరు మరి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కోరుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం అది దానికి సంబంధించిన హెడ్రాక్ సంబంధించిన అంశము